హలో అండి, ఈరోజు వీడియో వాల్పేపర్ డెకరేషన్. సో మన దర్తిగా ఉన్న వాల్స్ని ఇలాంటి వాల్స్ని మనం వాల్పేపర్తో ఎలా డెకరేట్ చేసుకోవాలి, చాలా తక్కువ బడ్జెట్తో చాలా తక్కువ కాస్ట్తో ఎలా డెకరేట్ చేసుకోవాలి చూడండి. సో ఇవి వాల్పేపర్స్, మనకి ఇలా రోల్స్ వస్తాయి. ఇవి అయితే 600 సెంటీమీటర్స్ లెంగ్త్, 45 సెంటీమీటర్స్ విడ్త్ వచ్చాయి. సో మనం వాల్ని మెజర్ చేసుకోవాలి ఫస్ట్. మనకి ఎంత కావాలి అది మెజర్ చేసుకొని మనం ఆ వాల్పేపర్స్ని అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రోల్స్ కావాలి, 3 ఆ 4 ఆ అని. సో మనకి ఇలా లెంగ్త్ వస్తుంది, సెంటీమీటర్స్ లెంగ్త్ ఇస్తారు. సో ఆ సెంటీమీటర్స్ లెంగ్త్ చేసుకొని మనం మెజర్ చేసుకొని వాళ్ళు మనకి అలా కొంచెం కట్ చేసుకొని సో మనం వాల్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా కూడా ఉంటుంది, లెంగ్త్ ఉంటుంది కాబట్టి. సో మనం మెజర్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా వాల్ స్టిక్కర్ వస్తుంది చూడండి. సో ఇలా స్టిక్కర్లా వస్తుంది అది, అలా స్టిక్కర్లా వచ్చిన దాన్ని మనం వాల్కి ఇలా ఓపెన్ చేసేసి ఆ స్టిక్కర్ చూడండి. సో స్లోగా మనం బుక్స్ మీద అంటించుకుంటాం కదా స్టిక్కర్స్, నేమ్స్ రాసుకోవడానికి, అలాంటి స్టిక్కర్స్ అన్నమాట ఇవి. సో అలా స్టిక్కర్ ఓపెన్ చేసేసి మనం ఒక సైడ్ నుంచి అది పెట్టేసుకొని మనం ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలి. సో అలా ఒకసారి అంటించేసుకున్నామంటే మనకి కదలకుండా ఉంటుంది. సో మనం కింద నుంచి ఆ స్టిక్కర్ పేపర్ని రిమూవ్ చేసుకుంటూ మనం ఫ్లాట్గా, ఇంట్లో ఏదైనా ఫ్లాట్గా ఉంది అంటే మీరు అలాంటి ఫ్లాట్ దాన్ని ఒక సైడ్ నుంచి అనుకుంటూ గ్యాప్స్ లేకుండా మనం అలా చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్స్ ఏమైనా వచ్చాయంటే దానికి మళ్ళీ లోపల ఎయిర్ బబుల్స్లా ఫామ్ అయిపోయి నీట్గా అనిపించదు అన్నమాట. సో మనం స్లోగా చేసుకోవాలి. ఫస్ట్ టైం ఒకటి వేసారంటే మీకు ప్రాక్టీస్ వచ్చేస్తుంది, అలవాటు అయిపోతుంది. సో మరి ఫస్ట్ ఒకటి ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా ప్రాబ్లం లేదు, చాలా నీట్గా ఉంటుంది. సో అలా ఫ్లాట్గా నిదానంగా మనం కింద నుంచి ఆ పేపర్ లోపల పేపర్ని రిమూవ్ చేసుకుంటూ పైనుంచి అలా ప్లెయిన్గా ఒక దాన్ని ఏదైనా తీసుకొని మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక దాంతో ట్రై చేశారంటే సో చాలా నీట్గా వచ్చేస్తుంది. అలా పైనుంచి అనుకుంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ట్రై చేశారంటే బాగుంటుంది. సో చూసారు కదా, సో ఫాస్ట్గా అనేస్తే ఏంటంటే ఒకసారి ఎయిర్ లోపలికి వెళ్ళిపోయి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి నీట్గా రాదు. అందుకని మనం స్లోగా నిదానంగా చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ మనం చూడండి లోపల పెయింట్ పోతుందని ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది, బట్ పెయింట్ అలా ఏం పోదండి, మన లోపల బ్లూ కలర్ పెయింట్ ఉంది. సో చూసారు కదా, మనం ఇలా తీసినా కూడా, మన స్టిక్కర్ తీసినా కూడా ఆ పెయింట్ అనేది అలానే ఉంటుంది, అతుక్కొని పెయింట్ ఊడిపోవడం కానీ అలా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వాటర్ ప్రూఫ్ కూడా ఇది. సో మనం ఏదైనా వాటర్ పడినా కూడా వాటి మీద అదేమి అబ్జర్బ్ చేసుకోదు, దాని మీద పైన కవర్ లాంటిది ఉంటుంది. సో పేపర్ అనేది అబ్జర్బ్ చేసుకోదు. సో చూసారు కదా, అసలు అబ్జర్బ్ చేసుకోలేదు కదా. ఒకవేళ అది పెయింట్ కలర్ పోతుందా అని కానీ కూడా ఆ పేపర్ కలర్ కూడా పోదు. సో మనం వాటర్ పడినా కూడా అది చాలా బాగుంటుంది నీట్గా, వాటర్ ఏమి అసలు అబ్జర్బ్ చేసుకోదు. మనం నీట్గా మళ్ళీ క్లాత్తో తుడిచేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఎంత రబ్ చేసినా కూడా అదేం కాదు, పైన కవర్లా ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు, లైఫ్ కూడా బాగానే వస్తుంది. మనం తక్కువ బడ్జెట్తో మనం వాల్ని ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ వాల్ పేపర్ కూడా 240 రూపీస్ పడింది మాకు. మేము బాల్కనీలో ఇలా అరేంజ్ చేసాము. ఇలా అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో మనం ఆ వాల్ పేపర్ని యూజ్ చేసి మనం ఇలా ఫోన్ కవర్ కేసుకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్కి, పాత ఐటమ్స్ని కొత్త వాటిలో మార్చడానికి వాల్ పేపర్ బాగా పనికొస్తుంది. సో చూసారు కదా, మన ఇంట్లో ఏమైనా ఓల్డ్ ఏమైనా వుడెన్వి ఏమైనా ఉన్నాయంటే సో మన వాల్ పేపర్ని యూజ్ చేసి వాటిని మనం కొత్తగా డెకరేట్ చేసుకోవచ్చు, వాటిని పడేయకుండా. సో నీట్గా కూడా ఉంటుంది. ఏమైనా వుడ్ పాడైపోయిందంటే, పైన వాల్పేపర్ పాడైపోయిందంటే సో మనం ఈ వాల్పేపర్ని యూజ్ చేసి మనం వుడెన్ ఫర్నిచర్ని నీట్గా చేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్స్ కూడా డెకరేట్ చేసుకున్నామంటే, పాత స్విచ్ బోర్డ్స్ని ఇలా డెకరేట్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా లుక్ బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, పాతవి ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని మళ్ళీ మనం కొత్తగా కనిపించాలి, మళ్ళీ వాటిని మనం వేస్ట్ చేయకుండా మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో వుడ్ టైప్ మెటీరియల్ కూడా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.